క్రైస్తవులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తన మాటలను వెనక్కి తీసుకుని క్రైస్తవులందరికీ క్షమాపణలు చెప్పాలని తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బిఎస్ రాజు డిమాండ్ చేశారు. ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలంలో సుమారు 100 మంది పాస్టర్స్ ఆయా గ్రామాలలో చర్చిలలో ప్రార్థనలు చేసుకుంటూ ఆధ్యాత్మికంగా ముందుకు కొనసాగుతున్న సమయంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని, ఇటువంటి సమయంలో క్రైస్తవులను కించపరిచేలా మాజీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం బాధాకరమని బిఎస్ రాజు అన్నారు. చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని వెంటనే రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులందరికీ బేసరత్ క్షమాపణలు చెప్పాలని ముమ్మిడివరం మండలం పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బిఎస్ రాజు డిమాండ్ చేశారు. క్రైస్తవులపై